అక్కడ ఇక్కడ అదాని ఏం చేస్తాడు అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. ఒక్క చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేట్స్ మాత్రమే తెలుసు అదాని గూడు పుట్టని ఏంటో. నరేంద్ర మోడీకి తెలుసు, తర్వాత కేంద్ర మంత్రులకు తెలుసు. అలాంటిది ఒక రిపోర్ట్ ఇస్తే షేర్ మార్కెట్ పతనమైపోయింది. అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడికి కానీ, రామోజీరావు మీద కానీ, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండవల్లి అరుణకుమార్ కానీ అక్రమ కేసులు పెట్టిన, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో వేధించిన, ఈరోజు సిఐడి వేధించిన ఒక మార్గదర్శి నుండి ఒక్క కస్టమర్ వచ్చి ఆయన మీద వ్యతిరేకంగా కేసు పెట్టాల, దట్ ఈజ్ రామోజీరావు. ఇప్పుడు ఆయన వయసులోనే పెద్ద కాదండి, ఆయన వయసు 80 రావచ్చు, వ్యాపార పరంగా ఆయన వయసు 50 సంవత్సరాలే. ఆయన 50లోనే ఆగిపోయాడు, ఆయన మార్గదర్శి పెట్టి 50 సంవత్సరాలైంది, ఈనాడు పెట్టి 49 సంవత్సరాలైంది. ఈ రోజున ఎక్కడ ఒక ఆయన దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ కానీ ఏదన్నా ఆరోపణలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ, లేదంటే ఒక యజమాని మమ్మల్ని ఇలా వేధించాడని కానీ ఎటువంటి మరకలు లేకుండా